మార్గ నిర్దేశకుడు మన పార్టీకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన అటల్ గారి వాజ్పేయి గారి రెండవ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం వారు మన దేశానికి కాక ప్రపంచ దేశాల లోపల కూడా మన దేశం యొక్క ఉన్నతిని ఔన్నత్యాన్ని ప్రతిష్టని విమర్శించిన వ్యక్తుల లోపల ప్రప్రథముడు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే వారు మొట్టమొదటిసారిగా 1977 జనతా ప్రభుత్వంలో ఉన్నప్పుడు విదేశాంగ మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో అంటే తన మాతృభాషలో మాట్లాడిన ప్రపంచ దేశాల ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే వారికి దేశం పట్ల ఉన్న గౌరవము దేశభక్తి పట్ల వారికి వారి యొక్క అంకిత భావము అందరి ప్రతి కార్యకర్త కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క ఉదాహరణ చెప్తాను వాజ్పేయి గారు ఎటువంటి నాయకుడు అంటే కార్యకర్తలను ఉత్తేజపరచడంలో కార్యకర్తలు నిరుత్సాహాన్ని పోగొట్టి వారిని పార్టీ పట్ల అంకితంగా పనిచేసే విధానం ఏ విధంగా ఉందంటే ఒక్కసారి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు జరిగిన ఎన్నికల లోపల దేశంలో జరిగిన ఎన్నికల మొత్తంలో 2-2 స్థానాలు పారిపోయినాయి కార్యకర్తలంతా కూడా నిరాశలో ఉన్నారు ఏంటి మన పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఉంటుందా పోతుందా మన పార్టీని మూసుకోవాలా ఏంటి పరిస్థితి అని వాజ్పేయి గారు అడిగితే వారి దగ్గర జవాబు లేదు ఏం చెప్పాలి కార్యకర్తలు ఏ విధంగా వారు నిరసన పోగొట్టాలి అంటే ఆఫీస్ కూర్చుంటూ ఇట్లా అద్వానీ గారు ఇద్దరు కలిసి ఆ పార్టీ ఢిల్లీ ఆఫీస్లో కూర్చుంటే వారికి ఏం తోచడం లేదు వాజ్పేయి గారు ఏమాత్రం తొలగలేదు వెనకలేదు రండి అద్వానీ గారు మనం సినిమాకి పోదాం సరే దేశమంతా పార్టీ ఓడిపోయి కార్యకర్తలు ఇంత నిరుత్సాహంగా ఉండి ఇంత బాధపడుతుంది పెద్ద మనిషి సినిమా పోదాం అంటున్నాడు సరే పోదాం పని చెప్పి ఇద్దరు సినిమా పోయి అట్లా పోతూ ఉంటే తాకి కనపడింది సినిమా పోయిండ్రు ఆ సినిమా పేరు ఏంటంటే పీర్ సుభాహోమ సినిమా వచ్చిండ్రు వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కార్యకర్తలు వచ్చిండ్రు ఏంటి వాజ్పేయి గారు చెప్పండి ఏంటి మన పార్టీ పరిస్థితి అంటే వారు ఒకటే మాట చెప్పారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరాశ పొందకూడదు ఎందుకంటే పీర్ సుభాహోగా సూరజ్ కిలేగా అంధేరా చెటేగా కమల్ కిలేగాడు అంటే ఏంటి మళ్ళీ చీకటి తొలగిపోతాయి సూర్యుడు ఉదిస్తాడు కమలం వికసిస్తుంది అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నిరాశ పడకుండా పార్టీ కోసం ఆహార నిశలు పనిచేయాలి ఇదే మన సిద్ధాంతం మన గెలుపు ఓటములకు సంబంధం లేదు పార్టీ కొరకు దేశం కోసం పనిచేసేవాడే నిజమైన కార్యకర్త వారు నిజమైన దేశభక్తులు ఈ విధంగా వారు ఎన్నోసార్లు మన పార్టీని పునరుద్ధరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం